ప్రజలు ఎదురు చూసే పండుగ ఉంటుందో సంక్రాంతి పండుగ ఈ రోజు భారతదేశంలో ఎక్కడ తెలుగువారున్నా గానీ ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ పండుగని అత్యంత అద్భుతంగా కుటుంబ సమేతంగా కూడా ప్రతి వాళ్ళు చేసుకుంటారు వేరే ఊళ్ళో ఉన్నోడు కూడా సొంత ఊర్లకు వెళ్లి కుటుంబ సమేతంగా ఈ ఒక మూడు రోజుల పండుగని ప్రతి వాళ్ళు కూడా ఆప్యాయంగా చేసుకునే పండుగ సంక్రాంతి పండుగ ఆ పండుగని ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు వారి నివాసంలో ఏదైతే గోసాల ప్రదేశం ఉందో గోసాలలో సాంప్రదాయ పద్ధతిగా దంపతి సమేతంగా సతీ సమేతంగా ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని అత్యంత అద్భుతంగా వైభవంగా కూడా సంక్రాంతి సంబరాలు చేయడం జరిగింది తెలుగుతను ఉట్టిపడే విధంగా అన్ని కార్యక్రమాలు గంగరెద్దుల కార్యక్రమం కానివ్వండి హరిదాసుల కార్యక్రమం కానివ్వండి కోలాటాల కానివ్వండి అక్కడ అరిసెల్ని ఉండే కార్యక్రమం కానివ్వండి గోపూజ కార్యక్రమం కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా సాంప్రదాయ పద్ధతిగా ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారి సతీ సమేతంగా చేయడం ఈ రోజు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి అనే నేను అన్నగాణించి కూడా రాష్ట్ర ప్రజలు ప్రతి రోజు కూడా సంక్రాంతి చేసుకునే విధంగానే పరిపాలన జరుగుతుంది చిన్న పిల్లలకి అమ్మఒడి దగ్గర నుంచి పెద్దవాళ్ళకి పెన్షన్ పెంచే వరకు కూడా ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని మనసుతో ప్రతి వాళ్ళకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాటిని చేరవేయడం జరుగుతుంది గతంలో అయితే గనక వంకలు పెట్టుకొని జన్మభూమి కమిటీలని చెప్పని కేవలం ఆ పార్టీ సానుభూతి పరులకు మాత్రమే సంక్షేమ పథకాలు అందించే పరిస్థితి మనం చూసాం కానీ ఈ రోజు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన కాడి నుంచి పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అన్ని సంక్షేమ పథకాలు నేరుగా వాళ్ళకి ఇంటికి వెళ్ళే విధంగా వార్డు వాలంటీర్ ద్వారా పెన్షన్ ని నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళే విధంగా చేస్తున్న ముఖ్యమంత్రి గారు ప్రతి రోజు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా సంక్రాంతి మా ఇంట్లో ప్రతిరోజు జరుగుతుందనిగానే భావిస్తుంటారు అటువంటి ముఖ్యమంత్రి గారు ఈ రోజు రాష్ట్ర పరిపాలన ఒక పక్క అభివృద్ధిని చేసుకుంటూ ఒక పక్క సంక్షేమాన్ని తీసుకెళ్తూ ముందుకెళ్తున్న ముఖ్యమంత్రి గారు ఈ రోజు సంక్రాంతి సందర్భంగా ఒక మంచి మెసేజ్ అందరికీ కూడా సంక్రాంతికి ఈ ప్రభుత్వం తప్పకుండా అన్ని విధాలు కూడా ఇంకా ముందుకెళ్లే విధంగా ఉంటుందని చెప్పి చెప్పడం కానివ్వండి ఈ యొక్క కార్యక్రమాలు తెలుగుదనాన్ని ఉట్టిపడే విధంగా కార్యక్రమాలు చేయడం చాలా సంతోషంగా ఉంది ఆనందంగా ఉందని తెలియపరుచుకుంటూ రాష్ట్ర ప్రజలందరూ కూడా మా జగన్మోహన్ రెడ్డి గారిని 2019 ఎన్నికలే కాదు ఎప్పుడు ఎన్నికలు జరుగుతున్నా కానీ తిరుపతి బై ఎలక్షన్స్ కావచ్చు బద్వేలు కావచ్చు పంచాయతీ ఎన్నికలు కావచ్చు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కావచ్చు మున్సిపాలిటీ ఎన్నికలు కావచ్చు కార్పొరేషన్ ఎన్నికలు కావచ్చు ఏకపక్షంగా తీర్పిస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన విధానం అని చెప్పని మీ అందరికీ కూడా తెలియపరచుకుంటూ ఈరోజు ఇంత చక్కగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు అందరికీ కూడా అభినందనలు తెలియపరచుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకరణ తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరచుకుంటున్నాను సార్ హత్య రాజకీయాలు కానీ కుట్రలు కానీ కుటంట్రాలకు కానీ పేటెడ్ రైట్ హక్ ఎవరికి ఉందండి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడికి మాత్రమే ఉంది వీటన్నిటికీ కూడా ఆజ్యుడు ఆరాజ్యుడు చంద్రబాబు నాయుడు మాత్రమే పండగల వేళ కూడా రాజకీయాలు చేసే వ్యక్తి కానివ్వండి శవరాజకీయాలు చేయడం కానివ్వండి నీచ రాజకీయాలు చేయడానికే ఈ చంద్రబాబు నాయుడు ఈ ఆంధ్ర రాష్ట్రంలో పుట్టాడు ఇటువంటి నరకాసురుడు బకాసురుడు రావణాసురుడు ఈరోజు భోగిమంటల్లో వాళ్ళు చేసే ఈ దిక్కుమాలిన ఆలోచనలు కానీ చంద్రబాబుకి లోపల ఉన్న రాక్షస ఆలోచనలన్నీ కూడా తగలపడిపోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే భోగిలో మన ఇంట్లో ఉన్న చెడునంతా కూడా దాంట్లో వేసి మంచిని భోగి రోజు నుంచి బిగించేద్దాం అనుకుంటున్నాం ఈ రోజు నుంచి చంద్రబాబు నాయుడు నీ నీచ రాజకీయాలు దరిద్ర రాజకీయాలు హత్య రాజకీయాలు కుట్ర రాజకీయాలన్నీ కూడా నువ్వు భోగిమంటల్లో తగలబెట్టకపోతే మనక ఇదే భోగిమంటలో నీకు కార్చుచ్చేద్దా అని చెప్పని పూర్తిగా నేను చంద్రబాబు తెలియపరచుకుంటే ఇటువంటి దిక్కుమాల రాజకీయాలు పండగల వేళ కూడా చేయొద్దని చెప్పని మాత్రం నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ పూర్తిగా
లాండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా దాని మీద చూస్తున్నారు మా అక్కడ పినిల్ రామకృష్ణ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది వీటన్నిటి దర్యాప్తు జరుగుతుంటే ఎందుకు ఇంత కంగారు పడిపోతున్నాడు అచ్చరాజకీయాలు చేసే సంస్కృతి ఎవరికి ఉండండి చంద్రబాబు నాయుడికే ఉంటుంది రాజకీయాల కోసం ఇంట్లో భార్యను కూడా బయట తీసుకొచ్చే వ్యక్తి ఇటువంటి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు పట్టించుకోవట్లేదు దయచేసి ఇటువంటి నీచ రాజకీయాలు చేయొద్దని చెప్పిన మాత్రం మీ ద్వారా చంద్రబాబు నేను హెచ్చరిస్తున్నాను ఎట్టి పరిస్థితుల్లో వైసీపీకి సంబంధం లేదు అటువంటి క్యారెక్టర్లు ఇటువైపు ఉండే ఈ పార్టీలో ఉండే పరిస్థితి కాదు ఇది కేవలం ప్రోత్సహించేది చేసేది తెలుగుదేశం పార్టీ తప్ప ఇతర పార్టీలు ఎవరు కూడా దీంట్లో ఇటువంటి వాటి జోలికి వెళ్ళరనేది నా యొక్క భావన